ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందరికి గుడ్ న్యూస్ వచ్చింది. ఆధార్ కార్డ్ నుండి న్యూ రిక్రూట్మెంట్ వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్ మీరు పొందొచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. 10th 12th క్వాలిఫికేషన్ ఏదైనా మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అండి. నో ఎగ్జామ్, డైరెక్ట్ జాబ్, మంచి సాలరీ ఇస్తున్నారు. ఏమేమి పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అఫీషియల్ వెబ్సైట్ లోనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ చేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకా టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఈ 2021 ఇయర్కి ఆధార్ కార్డు నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఇంట్లో ఉండే జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. ఆర్గనైజేషన్ ఏమేంటంటే యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్నే UIDAI అంటాము. ఏమేమి పోస్టులు వచ్చాయంటే రీజనల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, డెప్యూటీ డైరెక్టర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, డైరెక్టర్, అకౌంటెంట్, స్టీనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ అంతేకాకుండా ఇంకా వేకెన్సీస్ కూడా అయితే వచ్చాయి. ఆరుకు పైగా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి, అవి నేను మీకు ఆఫీషియల్ వెబ్సైట్ లో కూడా చూపిస్తాను. ఇది ఏం జాబ్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. చాలా మంచి సాలరీ అండ్ ఇతర బెనిఫిట్స్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలంటే మీరు ఆఫ్లైన్ లో అప్లై చేయొచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు వేస్ నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఆఫీషియల్ వెబ్సైట్ కూడా మనకు కనిపిస్తుంది, UIDAI అని చెప్పి. ఈ విధంగా ఈ జాబ్స్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోవచ్చు అండ్ చాలా మంచి సాలరీ ఇస్తున్నారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అక్రాస్ ఇండియా మనకి డిఫరెంట్ సిటీస్ లో అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో జాబ్స్ అయితే వచ్చాయండి. ఈ విధంగా అది కూడా మనం తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు, ఆన్లైన్ లో ఒక ఫామ్ ని ఫిల్ చేస్తే సరిపోతుంది. అదే ఆఫ్లైన్ అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ మనం పాస్ అయి ఉండాలండి. 10th ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమో, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్ ఏదన్నా మనం ఏంటంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి స్టీనోగ్రాఫర్ ఈ పోస్ట్ లకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉండవు, డైరెక్ట్ జాబ్ అయితే ఉంటుంది. మిగిలిన వాటికి ఏంటంటే మనకు ఒక ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇప్పటికే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ నెల 23 సెప్టెంబర్ లోపల మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ నుండి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో టు బి ఫ్రాంక్ డాట్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఆధార్ కార్డు రిక్రూట్మెంట్ 2021 అని చెప్పి. ఈ విధంగా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందండి, అఫీషియల్ ఆధార్ కార్డు నోటిఫికేషన్ అని చెప్పి. డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తాము. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ నుండి డైరెక్ట్ గా జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. డిప్యూటేషన్ / కాంట్రాక్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మనం దీని మీద ట్యాప్ చేయాలండి. దీని మీద ట్యాప్ చేస్తాం అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 23 సెప్టెంబర్ అని చెప్పి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయో చూడొచ్చు. 6 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. అండ్ హైదరాబాద్ అన్ని ప్లేస్ లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ గా ఈ 2.8 MB అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే అవుతుంది. నేను ఇప్పుడు మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు కావాలంటే ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఫామ్ అనేది మీరు చూడొచ్చు, ఈ విధంగా మనకి ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్ గా కనిపిస్తే వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఈ ఫామ్ ని ఫిల్ చేసి పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక అడ్రస్ కి మన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి పంపించండి. అది ఆఫ్లైన్ లో అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఈ విధంగా వర్క్ విత్ UIDAI కొంచెం కింద స్క్రాల్ చేస్తే ప్రొఫెషనల్ / టెక్నికల్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేసి ఈ విధంగా ఒక న్యూ వెబ్సైట్కి అయితే వెళ్తాము. ఈ విధంగా చూడవచ్చు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న జాబ్స్ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ విధంగా జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు అండి. డ్రాప్ సీవీ మీద క్లిక్ చేసి ఇప్పుడే మనకు సంబంధించిన నేమ్, మన ఈమెయిల్ ఐడి, మనకు సంబంధించిన రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. దీని తర్వాత మనకి కంపెనీ వాళ్ళే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా UIDAI నుండి వచ్చిన ఈ లేటెస్ట్ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. రెండు వేసి నేను మీకు చూపించానండి. ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.